యావత్ భారతదేశం దృష్టి నాటునాటుపైనే ఉంది. ఆస్కర్ బరిలో నిలిచిన నాటునాటు పాటకు ఆస్కర్ రావడంతో టాలీవుడ్లో అందరూ కొత్త ఉత్సాహంతో ఉన్నారు. అయితే ఎవ్వరు ఊహించని విధంగా ఓ తమిళ షార్ట్ ఫిలిం ఆస్కర్ బరిలో బెస్ట్ ఫిలిం కేటగిరీలో విజేతగా నిలిచింది. బెస్ట్ షార్ట్ ఫిలిం విభాగంలో ది ఎలిఫెంట్ విస్పర్స్ కి అవార్డు దక్కింది. తమిళ భాషలో రూపొందించిన ఈ షార్ట్ ఫిలింను కార్తిక్ గునిత్ తెరకెక్కించారు. 41 నిమిషాల నిడివి గల ఈ షార్ట్ ఫిలింకు కార్తిక్ గోల్సాన్వేస్ దర్శకత్వం వహించారు. ఓ ఏనుగు జీవిత చరిత్రతో తెరకెక్కించిన ఈ షార్ట్ ఫిలిం ఆకట్టుకునే కథా కథనాలతో సాగుతూ ఉంటుంది. మూగజీవులు, ప్రకృతితో మనుషుల అనుబంధం, వీటి ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందించారు. ఓ జంట ఏనుగుని దత్త తీసుకుంటారు. అయితే ఆ ఏనుగుని పోషించలేక ఆపసోపాలు పడతారు. ఇదే స్థూలంగా కథ. ప్రకృతి మనకేమిచ్చింది, మనం తిరిగి ప్రకృతికి ఏమివ్వాలి అనే పాయింట్ని దర్శకుడు ఈ షార్ట్ ఫిలింలో చాలా చక్కగా డీల్ చేశారు. అదే జ్యూరీకి నచ్చి ఉంటుంది. అందరి దృష్టి నాటునాటుపై ఉంటే సైలెంట్గా ది ఎలిఫెంట్ విస్పర్స్ అవార్డు కొట్టేయడం విశేషం. ఏదేమైనా ఆస్కర్ పురస్కారాల్లో మన దేశం చరిత్ర సృష్టించడం ప్రతి భారతీయుడికి గర్వకారణం.